एसएससी बैच 2020-21 बैच की सोशल स्टडीज लो एवेवी मी एग्जामिनेशन के अवसरमु एवेवी मी एक्स्ट्रा नॉलेज कोसम अवसरमु अंटे आ एरियास नुंचि मीकु एग्जाम के एमी कूडा रावु बट मीरु बागा चदुवुकोवाली अनुकुंटे चदुवुकोवच्चु इप्पुडु चूडंडि फस्ट एपीएससीआरटी रिलीज चेसिनटुवंटिदि वार्षिक क्यालेंडर इदि సో దీంట్లో మనకి మొత్తం 18 వారాలు గాని సిలబస్ ఇవ్వడం మీకు జరిగింది. సో మొదటి పాఠం భారతదేశ భౌగోళిక స్వరూపాలు. సో దీనికి సంబంధించినటువంటి వనరులు ఏంటి అంటే మన పాఠ్యపుస్తకము, అలాగే ఇంకా ఎన్సీఆర్టీ బుక్స్, అలాగే మ్యాప్స్, చార్ట్స్, క్యూఆర్ కోడ్ ఎక్కడ ఉంటుంది, దీక్ష యాప్లో ఉంటాయి కదా. సో దీక్ష యాప్లో క్యూఆర్ కోడ్ పైన మనం స్కాన్ చేయగానే మనకి ఆ లెసన్కి సంబంధించిన వీడియోస్ అనేవి వస్తాయి, అలాగే పీపీటీలు ఇవన్నీ కూడా ఏంటి వనరులు. సో ఇందులో మీరు చూడండి, తరగతి గదిలో చేయాల్సిన కృత్యాలు, అలాగే ఇంటి వద్ద చేయదగిన కృత్యాలు, ఈ ఏరియాస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. బట్ ఇక్కడ ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు ఇవన్నాయి కదా, ఈ అంశాలు అనేవి మీరు ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసమే తప్ప మీకు ఈ నాలెడ్జ్ ఈ విభాగం నుంచి ఎగ్జామినేషన్కి క్వశ్చన్స్ ఏమీ రావు. సరే చూద్దాం, మొదటి లెసన్ ఏంటి అంటే భౌగోళిక భారతదేశము భౌగోళిక స్వరూపాలు. దీంట్లో ఇవన్నీ ఇంపార్టెంటే, ఒకసారి వీడియో పాస్ చేసుకొని నోట్ మీ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. సో భారతదేశ పటంలో ప్రపంచ పటంలో గుర్తించుట పేజీ నెంబర్ 3లోని ఇవి అవసరం లేదు చూడండి. భారతదేశం పటంలో ప్రపంచ పటంలో గుర్తించుట పేజీ నెంబర్ 3లోని ఇండియా మ్యాప్ ద్వారా ఉనికి, వైశాల్యము, దూరము, కిలోమీటర్లు, సరిహద్దు దేశాలు, ఐఎస్టీలను స్వయంగా చేయగలగడం, అలాగే పేజీ నెంబర్ 4లోని క్యూఆర్ కోడ్ ద్వారా భూగర్భ నేపథ్యాన్ని విస్తృతంగా అవగాహన చేసుకోవడం, అలాగే www.aske.geography.com సమాచారం గ్రహణము అన్వేషణ చేయట, అలాగే యూట్యూబ్లోని వీడియోల సాయంతో మరింత సమాచారం తెలుసుకుంట, ఇవేవి కూడా అవసరం. మీ టెక్స్ట్ బుక్ జస్ట్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఏవి చదవాల్సిన అవసరం లేదో టిక్ పెట్టుకుంటే రిమైనింగ్ అన్నీ కూడా చదవాల్సినవే. సో నెక్స్ట్ వచ్చి సో సేమ్ ఇదే కంటిన్యూ, మరింత విషయగ్రహణంకే www.animal.co.uk లో అన్వేషించుట, ఇవన్నీ కూడా మీరు అదనంగా చేయాల్సిన కృత్యాలు, ఇవి కూడా మీకు ఎగ్జామినేషన్కి అవసరం లేదు. సో నెక్స్ట్ వారం 1, 2లో ఇందులో ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ ఎగ్జామినేషన్కి రెండు అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్, మరి ఏవి చదవాల్సిన అవసరం లేదు. చూడండి, ఐచ్ఛికంగా చేయదగినటువంటి కృత్యాల్లో ఇలాంటి వెబ్సైట్స్ ద్వారా సమాచారం తెలుసుకోవడం ఒకటి, అలాగే పేజీ నెంబర్ 17లోని 2వ పేరాని చదివి వాటిని వ్యాఖ్యానిస్తారు, అలాగే క్యూఆర్ కోడ్ పేజీ నెంబర్ 23 మరియు ప్రపంచ పటాల ద్వారా హెచ్డిఐని అంచనా వేయగలగడం, అలాగే మానవాభివృద్ధికి తలసరి ఆదాయంతో పాటు విద్య ఆరోగ్య సూచికలు కూడా ప్రధానమని గ్రహించి ఇతరులకు వివరించడం, ఇవన్నీ కూడా ఏమీ చదవాల్సిన అవసరం లేదు. ఈ మిగతావన్నీ కూడా ఇవన్నీ కూడా చదవాల్సినవి. సో నెక్స్ట్ పేజ్ ఏముందో చూద్దాం. సో వారం 2 ఉత్పత్తి ఉపాధి, ఇందులో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, మరి ఏవి చదవాల్సిన అవసరం లేదంటే పేజ్ నెంబర్ 30 క్యూఆర్ కోడ్ ద్వారా జీడిపికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అన్వేషించడం, అలాగే పేజ్ నెంబర్ 32 టేబుల్ని పూరించే జీడిపి పెరుగుదల రేటును గణించడం, పేజ్ నెంబర్ 36, 37, 37 పై పారాగ్రాఫ్ల ద్వారా క్రింద టేబుల్ని పూరిస్తారు, 1972-73 నాటి వ్యవస్థల్లో వచ్చిన అభివృద్ధిని తెలుసుకుంటారు, పేజ్ నెంబర్ 40లోని టేబుల్ ద్వారా వివిధ రంగాల పాత్రని తెలుసుకుంటారు, అలాగే క్యూఆర్ కోడ్ వీడియో పేజ్ నెంబర్ 40 ద్వారా వ్యవస్థీకృత రంగంలో అవకాశాలు ఎలా పెంచగలమో ఊహిస్తాడు. ఇవన్నీ కూడా మీరు లీవ్అవుట్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం. సో నెక్స్ట్ వారం 5, 6లో 4వది ఏంటి, భారతదేశ శీతోష్ణ స్థితి. సో శీతోష్ణ స్థితి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంటే. సో నెక్స్ట్ పేజీ నెంబర్ 45, 46లోని బార్ గ్రాఫ్లు నేర్చుకునేట www.geography.com వెబ్సైట్ ద్వారా శీతోష్ణ స్థితి ప్రభావిత అంశాల గురించి వీడియోల ద్వారా తెలుసుకుంట, అల్పపీడనం, వాయుగుండం, ఉపరితల ఆవర్తనం ఇలాంటివన్నింటినీ కూడా మీరు చక్కగా విడిచిపెట్టేసుకోవచ్చు, సంబంధించిన వీడియోలు చూసి అవగాహన పెంచుకోవడం, అలాగే యూట్యూబ్ లింక్ ద్వారా మరింత సమాచారం గ్రహించడం, ఇవన్నీ కూడా మీరు చక్కగా విడిచిపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వారం 6, 7 భారతదేశం నదులు నీటి వనరులు. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్,
మరి ఏవి వదిలేయొచ్చు అంటే వాటర్ షెడ్ పథకానికి సంబంధించిన సమాచారం పేజీ నెంబర్ 61లోని క్యూఆర్ కోడ్ ద్వారా గ్రహిస్తారు. అలాగే అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా మరింత సమాచారాన్ని సేకరిస్తారు. పేజీ నెంబర్ 59లోని ప్రశ్నలకు తమ సొంత మాటల్లో జవాబులు రాయగలుగుతారు. ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్ కి విడిచిపెట్టొచ్చు అన్నమాట. ఇక వారం 8 ప్రజలు. సో ప్రజలు అనే పాఠ్యాంశంలో ఏ విడిచిపెట్టొచ్చు చైచికంగా చేయి. ఇవన్నీ కూడా చాలా మీ ఎగ్జామినేషన్ పరంగా ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మరి ఏ విడిచిపెట్టొచ్చు అంటే పేజీ నంబర్ 72 73 టాస్క్ ని పూర్తి చేయట, 74లోని క్యూఆర్ కోడ్ వీడియో ద్వారా జనగణ గణన మరియు జనాభాకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించుట, లింగ నిష్పత్తికి అభివృద్ధికి ఏ విధమైన సంబంధం కలవో వ్యాఖ్యానిస్తారు. అలాగే పేజ్ నెంబర్ 81లో క్యూఆర్ కోడ్ ద్వారా వీడియో ద్వారా మరింత సమాచారం సేకరిస్తారు. ఇవన్నీ కూడా మీరు లేఅవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వారం 8 9 ప్రజలు నివాస ప్రాంతాల పాఠ్యాంశంలో ఇవన్నీ మీ ఎగ్జామినేషన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నా ఇంటి వద్ద చేయదగిన కృత్యాలు, తరగతిలో చేయదగిన కృత్యాలు, చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామినేషన్ కి. మరి ఏ వదిలేవచ్చు అంటే పేజ్ నెంబర్ 92లోని క్యూఆర్ కోడ్ వీడియో ద్వారా నివాస ప్రాంతాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరిస్తారు. అలాగే పేజ్ నెంబర్ 97లోని ప్రశ్నలకు జవాబులను దీక్ష యాప్ వీడియో ద్వారా సేకరిస్తారు. సో పేజ్ నెంబర్ 100లోని ప్రశ్నలకు జవాబులు ఇంటర్నెట్ సహాయంతో, ఆల్మోస్ట్ ఇంటర్నెట్ సహాయంతో తెలుసుకునేవి, వీడియోల ద్వారా సేకరించేవి, మీ టెక్స్ట్ బుక్లో లేనివి ఏవైతే అంశాలు మీరు బయట నుంచి నాలెడ్జ్ తీసుకొని చేసుకోమన్నారో అలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ రిమూవ్ చేయడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ వారం 9 ప్రజలు వలసలు. సో ప్రజలు వలసలలో వలస నిర్వచన ఇవన్నీ కూడా ఏంటి ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక వదిలేయాల్సిన ఏంటంటే పేజీ నెంబర్ 104 105లోని మ్యాప్లను స్టడీ చేసి అర్థం చేసుకుంటారు. పేజీ నెంబర్ 113లోని బాక్స్ ఐటెం రూపాయి బలహీన పడటంతో కేరళకి వస్తున్న డబ్బు అంశాన్ని తెలుసుకోవడానికి గూగుల్లో అన్వేషిస్తారు. ఇదంతా కూడా మీరు లీవ్ అవుట్ చేయొచ్చు. తర్వాత వారము 12 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ. ఇందులో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీ ఎగ్జామినేషన్కి. బట్ ఏ విడిచిపెట్టచ్చు అంటే పేజ్ నెంబర్ 122లోని రోజువారీ కూలీ రేట్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నింపుట, అలాగే క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే ఇవన్నీ కూడా మీకు వదిలిపెట్టి మీరు మిగతా అన్ని కూడా ఎగ్జామ్కి చదువుకోవచ్చు అనమాట. ఇక వారం 13 ప్రపంచీకరణ. ప్రపంచీకరణలో ఇవన్నీ కూడా మీ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. మరి వదిలేయాల్సింది ఏంటి అంటే పేజీ నెంబర్ 122లోని రోజువారీ కూలీ రేట్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నింపుట, క్రింది ప్రశ్నలకు జవాబుల్ని తెలుసుకొనుట, ఇవన్నీ కూడా విడిచిపెట్టేయచ్చు. ఇక వారం 13 14లోని ఆహార భద్రతకు సంబంధించి ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. మరి విడిచిపెట్టాల్సింది ఏంటి అంటే పేజీ నెంబర్ 146 147లోని అంశాలకు దీక్ష యాప్ ద్వారా నేర్చుకునుట, అలాగే రాష్ట్రాల వారీగా ప్రజా పంపిణీ వ్యవస్థని పరిశీలించి వ్యవస్థ తీరుని పరిశీలించి విశ్లేషించుట, ఇవన్నీ కూడా మీరు వదిలిపెట్టేయచ్చు అనమాట. ఇక వారం 17 చూసుకున్నట్లయితే సమానత సుస్థిర అభివృద్ధి. దీంట్లో ఇవన్నీ మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఇక ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాల్లో అనేక పర్యావరణ ఉద్యమాల సమాచారాన్ని సేకరిస్తారు. చిక్కో ఉద్యమ నేపథ్యాన్ని అర్థం చేసుకున్న సూచనలు ఇచ్చుట, ఇవన్నింటినీ కూడా మీరు విడిచిపెట్టచ్చు అనమాట. నెక్స్ట్ వారము 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం భాగము 1 1900 నుంచి 1950 భాగం 1 వరకును. ఈ రెండు కూడా మీకు ఎగ్జామ్కి ఇది ఇంపార్టెంటే, అలాగే ఇది కూడా ఇంపార్టెంటే. మరి ఐచ్ఛికంగా చేయడానికి కృత్యాలు ఫ్యాసిజం నాజీజం జాతీయ అహంకారానికి నిదర్శనం అని నేడు ప్రపంచంలో అక్కడక్కడ జరుగుతున్న సంఘటనతో పోల్చి చూస్తారు. ఇవన్నీ కూడా మీకు చదవాల్సిన అవసరం లేదు. అలాగే పేజీ నెంబర్ 183లోని ప్రశ్నలకు సమాధానాలు ఆలోచిస్తారు, దీన్ని కూడా మీరు విడిచిపెట్టేయచ్చు. సో ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం భాగం 2 1900 నుంచి 1950లో భాగం 2లో ఏవి చదవాల్సిన, ఇవన్నీ కూడా మీరు చదవాల్సినవి. ఇంటి దగ్గర తరగతి గదిలో చేయాల్సిన కృత్యాలు, ఇంటి దగ్గర చేయాల్సిన కృత్యాలు, ఇవన్నీ చదవాల్సినవి. ఇక పేజ్ నెంబర్ 190 191 192 195 అంశాలు చదివి అర్థం చేసుకున్నట, ఇది చదవక్కర్లేదు. సో పేజ్ నెంబర్ 194లోని ప్రశ్నలకు జవాబులు రాయట, ఇది కూడా చదవక్కర్లేదు. సో హిట్లరు భావోద్వేగ ప్రసంగాల్ని వినటం, నాటి క్రమశిక్షణ చూసి నేర్చుకుని నెరవేర్చుకున్నట ఆచరించడం, ఇవన్నీ కూడా మీరు విడిచిపెట్టేయచ్చు. నెక్స్ట్ వారం 5లో 15 వలస ప్రభావిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాల్లో ఇవన్నీ మీరు చదవాల్సినవి. ఇవన్నీ
మరేవి వదిలేయొచ్చు అంటే పేజ్ నెంబర్ 207 లోని ప్రశ్నల జవాబులను యూట్యూబ్ వీడియోస్ ద్వారా తెలుసుకుంటారు. పేజ్ నెంబర్ 215 లోని ప్రశ్నలకు జవాబులు ఇంటర్నెట్ సహాయంతో అన్వేషిస్తారు. ఇవన్నీ కూడా మీరు విడిచిపెట్టేయొచ్చు. ఇక వారం 5 భారతదేశ జాతీయోద్యమము దేశ విభజన స్వాతంత్ర 1939-47 కు సంబంధించి ఇవన్నీ మీరు చక్కగా ఎగ్జామినేషన్కి ఇవన్నీ కూడా చదవాల్సిందే. ఇక్కడ వదిలేసింది వదిలేయాల్సినవి ఏంటి అంటే గాంధీజీ హిట్లర్కు రాసిన ఉత్తరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలాగే పేజ్ నెంబర్ 218 లోని ఇంటెక్స్ట్ ప్రశ్నలకు జవాబులను అన్వేషించుట ఐట, అలాగే పేజ్ నెంబర్ 226 లోని క్యూఆర్ కోడ్ వీడియోని చూసి ముస్లిం లీగ్ వైఖరిని తెలుసుకుంటారు. సో పేజ్ నెంబర్ 230 లోని క్యూఆర్ కోడ్ ద్వారా వీడియో ద్వారా సంస్థానాల విలీనం జరిగిన తీరుని వీక్షిస్తారు. ఇవన్నీ కూడా మీరు చక్కగా విడిచిపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వారం 10 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం. సో ఇందులో ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. మరి ఏ విడిచిపెట్టొచ్చు అంటే పేజ్ నెంబర్ 234 లోని క్యూఆర్ కోడ్ వీడియో ద్వారా రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన మరింత సమాచారాన్ని పొందుతారు, అలాగే పేజ్ నెంబర్ 239 లోని దీక్ష వీడియో ద్వారా రాజ్యాంగ విశిష్ట లక్షణాలని తెలుసుకుంటారు. ఇది మీరు విడిచిపెట్టవచ్చు. నెక్స్ట్ వారం 10లో స్వతంత్ర భారతదేశం 1947-77 సంబంధించి ఇవన్నీ మీకు ఎగ్జామ్కి రెండు ఇంపార్టెంటే, బట్ విడిచిపెట్టాల్సింది ఏంటి అంటే ఇది పేజ్ నెంబర్ 249-250 లోని క్యూఆర్ కోడ్ ద్వారా వీడియో ద్వారా తొలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మరింత సమాచార సేకరణ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విధానాన్ని పరిస్థితులను ఎక్స్ప్లోర్ చేయటం, ఇవన్నీ కూడా మీరు విడిచిపెట్టచ్చు అన్నమాట. నెక్స్ట్ వారము పాఠం పేరు, నెక్స్ట్ ఇంటి దగ్గర చేయాల్సిన కృత్యాలు, ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు, ఇవన్నీ మీకు ఇందులో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. బట్ ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు ఏంటి విడిచిపెట్టచ్చు, ఆర్టికల్ 370 రద్దు నాడు నేడు, జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారత్లో విలీనమైన భావ విధానాన్ని ఎక్స్ప్లోర్ చేయట, ఇవన్నీ కూడా మీరు విడిచిపెట్టవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వారం 11-12 రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 సంబంధించి ఇంటి వద్ద చేయదగిన కృత్యాలు, తరగతిలో చేయాల్సిన కృత్యాలు, ఇవి రెండు ఇంపార్టెంట్. బట్ ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు దేన్ని విడిచిపెట్టచ్చు అంటే మీరు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావాలు ఎందుకు జరిగాయో ఇంటర్నెట్ సహాయంతో శోధిస్తారు, అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా 279 పేజీలోని వీడియో ద్వారా 1990 ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేయటం, ఇవన్నీ కూడా మీరు వదిలిపెట్టేయచ్చు. ఇక వారం 14-15 ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచ భారతదేశం ఎలా ఉంది. సో తరగతి గదిలో చేయాల్సిన కృత్యాలు, ఇంటి దగ్గర చేయాల్సిన కృత్యాలు, ఇవి రెండు మీ ఎగ్జామినేషన్కి ఎలాగో ఇంపార్టెంట్. మరి విడిచిపెట్టాల్సింది ఏంటి అంటే భారత్ చైనా, భారత్ పాకిస్తాన్ల ప్రస్తుత సంబంధాన్ని ఇంటర్నెట్ సహాయంతో అన్వేషించుట, దీన్ని కూడా మీరు విడిచిపెట్టచ్చు. వారం 15-16 సమకాలీన సామాజిక ఉద్యమాలు, ఇందులో ఇవన్నీ తరగతి గదిలో చేయాల్సిన కృత్యాలు, ఇంటి వద్ద చేయాల్సిన కృత్యాలు, ఈ రెండు కూడా మీ ఎగ్జామినేషన్కి చాలా జాగ్రత్తగా చదువుకోండి, టిక్ పెట్టుకొని బాగా చదువుకోండి. మరి విడిచిపెట్టాల్సింది ఏంటి అంటే క్యూఆర్ కోడ్ ద్వారా పేజ్ ద్వారా యుఎస్ఎస్ఆర్ మానవ హక్కుల ఉద్యమాన్ని తెలుసుకుంటారు, అలాగే పేజ్ నెంబర్ 303లోని ప్రశ్నలకు జవాబులు అన్వేషించడం, ఇవన్నీ కూడా మీరు విడిచిపెట్టేయచ్చు. ఇంకా ఇందులోనే అలాగే ఈ www.csc.india.org చూసి పర్యావరణ సమస్యల గురించి మరింత సమాచార సేకరణ, దీన్ని కూడా మీరు విడిచిపెట్టేయచ్చు. సో నెక్స్ట్ వారం 16 పౌరులు ప్రభుత్వాలు, దీంట్లో అన్ని ఆల్మోస్ట్ చదువుకోవాల్సిందే. సో దీనికి సంబంధించి అన్ని చదువుకోవాలి, ఇందులో వదిలేయడానికి ఏమీ లేదు. సో ఇందులో అవన్నీ చదువుకోవాలి. సో మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఏవేవి చదవాలో, రైట్ మార్క్ ఏవి చదవాల్సిన అవసరం లేదు, ఇంటూ మార్క్ పెట్టుకొని జాగ్రత్తగా చూసుకొని చదువుకోండి. ఎగ్జామ్ ఓన్లీ ఇది మీ జ్ఞాన సంపార్జన కోసమే ఈ ఐచ్ఛిక కృత్యాలు అనేవి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు, బట్ ఎగ్జామినేషన్కి అది మీకు ఇవ్వరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.